నాదిండ్ల మండలం తుర్లపాడు మేజరు పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్ చిలకలూరుపేట టెన్ఆర్ మేజర్ కాలువలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. గుంటూరు బ్రాంచ్ కెనాల్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి కాలువలపై సాగునీటి విడుదలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీకి సమస్యలు ఎక్కువ అయ్యాయని అన్నారు. సీఎం సమర్థతతోనే అన్ని సమస్యలను అధిగమించి ముందుకు సాగుతున్నామని, కృష్ణా పరివాహక ప్రాంతాలలో అంచనాకు తగిన వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు. ఉన్న నీటితో వేసిన పంటలను కాపాడాలని సీఎం ఆదేశించారు. జిల్లాలో నాగార్జున సాగర్ కుడికాలువ కింద ఉన్న పంటలు పండకపోవడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి రాకుండా కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ ఎప్పటికప్పుడు ఎన్ఎస్పి ఇంజనీరింగ్ అధికారులకు డైరెక్షన్లు ఇస్తున్నారని, అవసరం అనుకుంటే రోజులను పెంచివేసిన ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పవర్ ఇచ్చి అక్కడ వృధాగా నీళ్లు పోతూ ఉంటే ఈ కింద ఉండే వాళ్ళు ఏమంటున్నారు, ఇది అనఫిషియల్ తూము, మాకు నీళ్లు రావట్లేదు అంటున్నారు. ఆ కింద తూము ఉన్న ఆథరైజ్డ్ ఆదేశాలు ఉన్నాయో, ట్రిబ్యునల్ డైరెక్షన్స్ ఉన్నాయో, దాని ప్రకారం ఇవ్వాలి. కాబట్టి ఈరోజు సాగర్లో 560 అడుగులు నీళ్లు ఉన్నాయి. 560 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నాయి. అంటే 560 అడుగులు 237 ఉన్నాయి. శ్రీశైలం వచ్చేటప్పటికి 853 అడుగుల దాంట్లో 88 కృష్ణా పరివాహ ప్రాంతంలో మనం అంచనాలు తగినటువంటి విధంగా వర్షపాతం నమోదు కాకపోవడం, పరివాహ ప్రాంతంలో నీళ్లు రాకపోవడం, అనుకున్న అంచనాలు తలకిందులైపోయాయి, తాడుమారైంది. వర్షాలు లేకపోవడం, వర్షాభావ పరిస్థితి ఏర్పడటం, కృష్ణా పరివాహ ప్రాంతం మొత్తం నీళ్లు లేకపోవడం, శ్రీశైలం కానీ సాగర్లో కానీ ఎగువ ప్రదేశంలో నీళ్లు రాని పరిస్థితిగా ఈరోజు మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి ఉన్న నీటితోటి వేసిన ప్రతి ఎకరాన్ని ఈ ప్రభుత్వం కాపాడుతుంది. ఉన్న నీటితోటి వేసిన పంటల్ని కాపాడేటువంటి దానికి స్పష్టంగా చంద్రబాబు గారు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. అనుసరించి